హాయ్ నమస్తే శ్రీ మయూర్ హబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కాలంతో పాటు మన శరీరంలో కూడా కొన్ని మార్పులు రావడం సహజం వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తగినట్టుగా మారడంలో జరిగే క్రమంలో రోగ నిరోధక శక్తి కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు సీజనల్ వ్యాధులను తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో ఈరోజు మీకోసం వర్షాకాలంలో అనేక రకాల సీజనల్ వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉదాహరణకు దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనం కోవిడ్ నుంచి కూడా పోరాడుతున్నాం ఇలాంటి సమయంలో వర్షాకాలంలో వచ్చే అనేక రకాల సీజనల్ వ్యాధులతో పాటు ఈ పాండమిక్ విషయంలో కూడా మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంది అలాగే ఇతర అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కూడా ముఖ్యమే వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇన్ఫెక్షన్స్ గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకే రోజు తీసుకునే ఆహార పదార్థాలతో పాటు మరికొన్ని జత చేసుకుంటే సీజనల్ వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు అవేంటో తెలుసుకుందాం ఒకటి బ్రోకలీ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది బ్రోకలీలో సల్ఫోరాఫెన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అలాగే ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తుంది దీనిని రోజువారీ డైట్లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరొకటి బచ్చలి కూర ఇందులో విటమిన్ సి ఇ ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనేక రకాల పోషకాలు నిండి ఉండడం వలన బచ్చల కూరను ఎక్కువగా తీసుకోవడం వలన సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది మరొకటి బీట్రూట్ సాధారణంగా బీట్రూట్ శరీరంలో రక్తాన్ని పెంచుతుందని మనందరికీ తెలుసు కేవలం హిమోగ్లోబిన్ పెంచడమే కాదండోయ్ బీట్రూట్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో పొటాషియం ఇతర ఖనిజాలు వంటి పోషకాలు అనేకం ఇది రక్తపోటును తగ్గించడమే కాదు ఆరోగ్యకరమైన బరువును నిర్వహిస్తుంది అంతేకాదు క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది దీన్ని రోజూ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే నారింజ ఇది ఎక్కువగా ఆమ్లత్వం కలిగిన పదార్థం ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది అలాగే కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఐరన్ లోపం రక్తహీనతతో బాధపడే వారికి ఇది సూపర్ బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు అలాగే పెరుగు పెరుగు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇందులో ప్రోబయోటిక్స్ జలుబు తీవ్రతను తగ్గిస్తుంది ఇందులో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది అలాగే మరొకటి పుట్టగొడుగులు వర్షాకాలంలో మనకి పల్లెటూరులో మనకి సహజంగా వచ్చే పుట్టగొడుగులు కూడా లభిస్తూ ఉంటాయి అలాగే మార్కెట్లో కూడా మనకి పుట్టగొడుగులు అందుబాటులోనే ఉంటాయి ఇందులో ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు వీటిని రోజువారీ డైట్లో చేర్చుకోవడం మంచిది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా క్యాన్సర్ గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది ఇవండి వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారంతో పాటు ఈ పదార్థాలని కూడా మన ఆహారంలో చేర్చుకున్నట్టయితే ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఏమంటారు ఈ విషయం గురించి కూడా ఆలోచించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందు ఉంటాం మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్ నమస్తే